సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి నందకుమార్ సోమయాజులు పెద్ద వేశారని తెలుస్తోంది నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా తెలంగాణలో అన్ని పార్టీలకు చెందిన చాలా మందిని ట్రాప్ చేయాలని చూసినట్టు ఆధారాలు చెబుతున్నాయి కాంగ్రెస్ టీజేఎస్ నేతలపై కన్నేసినట్టు సిట్ తెలిపింది కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ని కూడా ఆ ముగ్గురు సంప్రదించారట హైదరాబాద్ లోని స్కైహై హోటల్లో వాళ్ళంతా కలిసారట సింహయాజులు ఆపరేషన్ లీడ్ చేసినట్టు తెలిపింది కోదండరాం దామోదర్ రాజ నరసింహల్ని బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది ఈ విషయం సిట్ దర్యాప్తులో వెళ్లడవడంతో తెలంగాణలో మరో చర్చ మొదలైంది పార్టీ మార్పుపై చర్చించడానికి కోదండరాం రాజనరసింహులు వెళ్లారంటే వారికి ఆ ఉద్దేశం ఉందనేగా అర్థం అంటున్నారు కొంతకాలంగా రాజనరసింహ నరసింహ కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు గతంలో ఆయన భార్య రెడ్డి బీజేపీలో చేరడం ఆయనకు షాకిచ్చింది ఆ సమయంలోని రాజనర్సింహపై విమర్శలొచ్చాయి ఆయన గురించి బీజేపీ పెద్దలకు ఘనంగా చెప్పారట సోమయాజులు అండ్కు దళిత రెడ్డి సామాజిక వర్గాల్లో రాజనరసింహకు బలమైన మద్దతు ఉందని ఇరవై నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు వేల చొప్పున ఓటు బ్యాంకు ఉందని ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అతని దగ్గర సమాచారం ఉందని ఇలా రాజనరసింహను ఎలాగైనా బీజేపీలకు లాగేయాలని గట్టి ప్రయత్నమే జరిగిందని సీట్ అంటోంది ఇక ప్రొఫెసర్ కోదండరం టీజేఎస్ పార్టీ పుట్టిందే ఆయన వల్ల పార్టీ అయితే ఉందిగాని ఉనికి అంతంత మాత్రం తెలంగాణ వచ్చి ఇప్పటికే ఎనిమిదేళ్లు గడిచిపోయింది ఉద్యమ సమయంలో లైమ్ లైట్లో ఉన్న ఆయన ఆ తర్వాత పట్టించుకునేవారే లేకుండా పోయారు టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నాయంటారు తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని లీడ్ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది తాజాగా బీజేపీ వాళ్లు సైతం రారమ్మంటూ ఇన్విటేషన్ ఇచ్చారని సిట్ రిపోర్ట్ తో తెలుస్తోంది ప్రొఫెసర్ కోదండరామ్ కు క్లీన్ ఇమేజ్ ఉంది ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫామ్ హౌస్ ఎపిసోడ్ లీక్ కాకపోయి ఉంటే ఆయన కాషాయ కండువా కప్పుకునేవారా వచ్చే ఎన్నికల నాటికైనా ఆయన కమలదళంలో కలిసిపోవడం ఖాయమా